హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వదినమ్మ రుచులు. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి సొరకాయ పచ్చిమిర్చి కూర అండి. సొరకాయ కూరని ఒకసారి నేను చూపించిన విధంగా కారానికి బదులుగా పచ్చిమిర్చితో ట్రై చేయండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒక్కొక్కసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉండండి, చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఈ సొరకాయ పచ్చిమిర్చి కూరని ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పోపు గింజల్ని యాడ్ చేసుకోవాలండి. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, అలాగే కొంచెం జీలకర్రని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని వీటన్నిటినీ 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత 2 రెమ్మల కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయండి. పోపు రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఒక చిన్న సైజు లేదా మీడియం సైజు ఉల్లిపాయని ఇలా ముక్కల్లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఇలా కలర్ మారేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం 1/2 కేజీ వరకు సొరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. సొరకాయ ముక్కల్ని నేను వీడియోలో చూపించిన విధంగా ఈ సైజులో కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత దీన్ని కవర్ చేసేసి ఒక 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గించండి. ఇలా 10 నిమిషాల వరకు ఉడికించిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ వరకు యాడ్ చేశాను. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకోండి. ఉప్పు పసుపు యాడ్ చేసిన తర్వాత ముక్కలకి బాగా పట్టేలాగా ఒకసారి మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక 15 నిమిషాల వరకు ఈ సొరకాయ నుంచి వాటర్ బాగా రిలీజ్ అయ్యి ఆ వాటర్ కూడా మొత్తం ఇవాపరేట్ అయ్యేంత వరకు బాగా మగ్గించాలండి. మీరు చెక్ చేసుకోవాలి సొరకాయ ముక్క ఉడికిందో లేదో. సొరకాయ ముక్క ఉడికిన తర్వాత ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలండి. నేను ఇక్కడ 7 లేదా 8 వరకు పచ్చిమిర్చిని తీసుకొని రోట్లో దంచుకొని యాడ్ చేసుకున్నానండి. అయితే పచ్చిమిర్చి క్వాంటిటీ అనేది మీ కారానికి తగ్గట్టుగా అలాగే పచ్చిమిర్చి ఘాటుకు తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఇలా కారానికి బదులు పచ్చిమిర్చి యాడ్ చేసుకుని ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని కవర్ చేసేసి ఒక 10 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో బాగా ఉడికించండి. అప్పుడు ఈ పచ్చిమిర్చి ఫ్లేవర్ అంతా కూడా ముక్కలకి బాగా పడుతుంది. అయితే ఇక్కడ ఈ కర్రీలో మనం అస్సలు వాటర్ యాడ్ చేయని అవసరం లేదండి, ఎందుకంటే సొరకాయ నుంచే వాటర్ బాగా రిలీజ్ అయ్యి ఆ వాటర్లోనే ఉడికిపోతుందన్నమాట. అంతేనండి, పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేయడమేనండి. చూసారు కదా ఎంత సింపులో, చాలా ఈజీ. మీరందరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం వదినమ్మ రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.